తెలంగాణలో మరోసారి దళిత వ్యవహారం కలకలం రేపుతోంది. ప్రత్యేకించి మీ పార్టీపై విమర్శలు వస్తున్నాయి. వ్యక్తిగతంగా మీ మేనల్లుడు కూడా దీంట్లో ఉన్నాడన్నటువంటి విమర్శల్ని నిన్న అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది ఆరోపణలు చేశారు. దానికి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి గంజాయి డ్రగ్స్ వినియోగించినప్పుడు వివిధ సందర్భాల్లో వాళ్ళు దొరికినప్పుడు తెలంగాణలో కలకలం వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల ప్రధానమంత్రికి హోం మంత్రికి సిబిఐకి ఈడీకి ఎన్సీబీకి డిఆర్ఐకి పదే పదే రాతపూర్వకమైన ఫిర్యాదులు చేస్తే కూడా స్పందించకపోతే తెలంగాణ హైకోర్టులో 2017లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఫైల్ చేసి ఇది రాష్ట్రంలో ఉన్న ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ పరిధిలో విచారణ చేస్తే నిజమైన నేరగాళ్లు తప్పించుకుంటున్నారు. ఈ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖకు గుడంబ తయారీదారులను అదేవిధంగా లేట్ నైట్ వైన్ షాపులు నడుపుకునే వాళ్ళని నియంత్రించడం తప్ప వాళ్ళకి ఎలాంటి నైపుణ్యం లేదు. కాబట్టి ఈడీ ఎన్సీబీ డిఆర్ఐ సిబిఐ వీళ్ళందరినీ కలిపి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీంను ఏర్పాటు చేసి తద్వారా విచారణ చేసి రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈ మాదక ద్రవ్యాల అమ్మకము వినియోగం మీద చర్యలు తీసుకోవాలని కొట్లాడింది. నేను కోర్టు నుంచి ఈడీకి మొత్తం సమాచారాన్ని ఇవ్వండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇప్పించింది. నేను నా ఫిర్యాదుతోనే కోర్టులు రాష్ట్ర ప్రభుత్వానికి 2017లో సేకరించిన పూర్తి సమాచారాన్ని ఈడీకి బదిలీ చేయమన్నారు. ఇప్పటి వరకు చేయలే. అందులో ప్రధానంగా ముద్దాయిల దగ్గర తీసుకున్న మొబైల్ ఫోన్లు కానీ ల్యాప్టాప్లు కానీ కంప్యూటర్లు కానీ ఈ డిజిటల్ డేటా మొత్తం వాళ్ళకి ఇవ్వాల్సిందిగా మేము ఆదేశాలు ఇప్పించినాం. ఎందుకంటే ఈ వాట్సాప్ గ్రూప్లలో కానీ ఈ డిజిటల్ డేటాలో ఏదైతే సమాచారం నిక్షిప్తమై ఉన్నదో ఈ సినిమా ఇండస్ట్రీ మీద 2017 వరకు టీఆర్ఎస్ కు పట్టు లేదు. ఈ డ్రగ్స్ కేసును అడ్డం పెట్టి సినిమా ఇండస్ట్రీ మీద కేసీఆర్ కుమారుడు కేటీఆర్ గారు పట్టు సాధించాడు. మీరు చూడండి అంతకంటే వెనక్కి ఏ సినిమా వాళ్ళు కేటీఆర్ కు పరిచయం లేదు. 2017లో డ్రగ్స్ ఎప్పుడైతే వచ్చి సినిమా సెలబ్రిటీస్ ఎప్పుడైతే కేసులు ఇరుక్కున్నారో అప్పటి నుంచే కేటీఆర్ కు సినిమాలు ఉండే వాళ్ళ అందరితో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. అంటే ఈ డ్రగ్స్ కేసును అడ్డం పెట్టుకుని సినిమా వాళ్ళని లొంగ తీసుకొని వాళ్ళకు అవసరమైన అన్ని అవసరాలు తీర్చుకునే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చేస్తున్నారు. ఇక మీరు అడిగిన ప్రశ్న, ఇప్పుడు మేము ఇచ్చిన కోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా పక్కన పెట్టడంతో ఆల్రెడీ ఈడీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసు ఫైల్ చేసింది. నెక్స్ట్ ఇవాళనో రేపో నేను కూడా ఫైల్ చేయబోతున్నా. ఇప్పుడు కోతి కొబ్బరిసిప్ప దొరికినట్టు వాడు ఎవడో ఒకడు ఉన్నాడు వాళ్ళ దగ్గర కాపలాదారు, వాళ్ళ ఎంగిల్ మెతుకులకో లేకపోతే తినేసిన బొక్కలకో ఆశపడేటోడు ఎవడో ఉన్నాడు. వాడు మాట్లాడినంత నాకు తెలియదు. 2 రోజుల నుంచి నేనేదో ఇక్కడ ఢిల్లీలో మా పార్టీ సమావేశాలు మా నాయకుని కలిసేది, దాంట్లో నేను కొంచెం బిజీగా ఉన్నా. నేను ఇప్పుడు ఒక్క మాట చెప్పదలుచుకున్నా, ఏదైతే పబ్బు మీరు దాడి చేసిండ్రో మీరు 24 గంటలు మద్యం సరఫరాకి మీరు అనుమతి ఇచ్చిందా లేదా? ఎక్కడైనా రాత్రి 11:30 తర్వాత బార్లు కానీ వైన్ షాపులు కానీ ఏవైనా ముయ్యాలి. 24 గంటలు మద్యం అమ్ముకోవడానికి లైసెన్స్ ఇచ్చింది మీరే. రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నది మీరే. అక్కడ డ్రగ్స్ వాడినరా ఇంకోటి వాడినరా తేల్చాల్సింది మీరే. అక్కడ రేడ్ వేసి పట్టుకున్నది మీరే. అందులో 165 మంది ఉన్నరా 142 ఉన్నరా లేకపోతే మీరు కొంతమందిని తప్పించిందా, కొంతమంది పేర్లు పొందుపరచడం కానీ లేకపోతే తొలగించడం కానీ చేసిందా మాకు తెలియదు. అందులో మీరు రాసిన దాంట్లో సూదిని ప్రణయ్ రెడ్డి అని ఉన్నాడని మీరే చెప్పారు. అతను పట్టుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. రాత్రి 2 గంటలకు తీసుకెళ్తే పొద్దుగాల 9:00 10:00 ఎప్పుడో ఇచ్చిపెట్టిరా చెప్తారు. మేము ఎవరమన్నా మా కుటుంబ సభ్యులం కానీ నేను కానీ మా వాడు ఉన్నాడు అతన్ని విడిచిపెట్టండి అని మేమేమన్నా అడిగినామా? అతన్ని తప్పించమని మేమేమన్నా మిమ్మల్ని ఒత్తిడి చేసినామా? మీరే పట్టుకుపోయారు. మీరక్కడ వాళ్ళ నుంచి నమూనాలు సేకరించడానికి అవకాశం ఉండే 142 మందిని మీరు ముద్దాయిలుగా చూపించినప్పుడు 142 మందిని గాంధీ హాస్పిటల్ కానీ ఉస్మానియా హాస్పిటల్ కానీ నిమ్స్ హాస్పిటల్ కానీ తీసుకెళ్లి వాళ్ళ వెంట్రుకలు వాళ్ళ రక్తము వాళ్ళకి సంబంధించిన నమూనాలు సేకరించి ఎవరెవరి మాదక ద్రవ్యాలు వినియోగించినో ల్యాబ్లకు పంపించి పరీక్షలు చేసే అధికారము అవకాశం మీ చేతిలో ఉండే 10:00 వరకు పెట్టి ఎవరిని నమూనాలు సేకరించకుండా
అందర్ని విడుదల చేసిందంటేనే దీని వెనకాల ఉన్న కుట్ర కోణాన్ని ఆలోచించండి. నిజంగా ఎవరైతే డ్రగ్స్ వినియోగించినరో ఈ నమూనాలు సేకరిస్తే వాళ్ళు పట్టుబడతారు కాబట్టి వాళ్ళని రాష్ట్ర ప్రభుత్వం కాపాడాలని కేటీఆర్ గారు అధికారులకు ఫోన్ చేసి చూసి చూడనట్టు పొమ్మని అంటే ఆ అధికారులు ఇప్పుడు మొత్తం మీడియాకు తెలిసిపోయింది, ప్రతిపక్షాలకు తెలిసిపోయింది. మొదటి నుంచి రేవంత్ రెడ్డి గారి కేసును ఫాలో అప్ చేస్తుండు, మా మీద ఒత్తిడి ఉన్నది, మేము ఎవరిని పంపించే పరిస్థితి లేదని ఆ ప్రత్యేక అధికారి కేటీఆర్ కు చెప్పిందా లేదా? నేను అడిగేది ఏంటంటే నా తమ్ముడుండని, నా బిడ్డుండని, నా కొడుకుండని, నా మేనల్లుడు ఉండని, నిన్ను శిక్షించొద్దని ఎవడన్నా అడిగిందా? వాళ్ళ నుంచి నమూనాలు సేకరించొద్దని మేము ఎవరన్నా అభ్యంతరం పెట్టినవా? ఇవాళ కూడా నేను చెప్తున్నా, మీరు సొల్లు మాటలు మాని చిల్లర ఆరోపణలు పక్కన పెట్టి ఇవాళ కూడా మా పిల్లలు ఎవరెవరి మీద నీకు అనుమానం ఉందో వాళ్ళందరి పేర్లు లిస్టి నేనే ఎంబడుండి నువ్వు ఏ ఆసుపత్రికి చెప్తే